హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకు చాలా టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా దీని ప్రాసెస్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట మీకు. కాబట్టి ఇది స్కిప్ చేయకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఈ స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై కోసం మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే మీ టేస్ట్కి సరిపోయేంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కారం 2 స్పూన్లు యాడ్ చేశానండి. మీరు మాత్రం మీరు ఎంత కారం తింటారనే దాన్ని బట్టి, ఇంకా మీకు ఎంత స్పైసీగా అయితే నచ్చుతుందనే దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా 1/2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అంటే నేను ఒకసారే యాడ్ చేశాను, కాకపోతే 2 స్పూన్లు అంతా యాడ్ చేశాను. మీరు మాత్రం 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి, అలాగే 1/2 చెక్క నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ముందే జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని అది ఇందులో యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఇలాగా బాగా కలుపుకొని, అంటే మసాలాలన్నీ పట్టేదాకా బాగా మ్యాగ్నేట్ చేసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేయకుండానే మనం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ నేను 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. మీకు అంత టైం లేకపోతే కనీసం 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మ్యాక్సిమం 3-4 అవర్స్ పెట్టుకుంటేనే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా మనం యాడ్ చేసిన మసాలాలన్నీ ఈ ముక్కలకి బాగా పడతాయి. నేను ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయలేదు, వాటర్ కూడా వేయలేదు. ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా నేను 8 అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం కాసేపు బాగా కుక్ చేసుకోవాలి. చూసారా చికెన్లోంచి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో? మనం ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇందులో చికెన్లోంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ని మనం 100% కుక్ చేసేసుకోవాలి. అంటే ఇక చికెన్ రెడీ అయిపోయింది, పీసెస్ సాఫ్ట్గా అయిపోయాయి అనేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. మీకు అడుగంటేస్తుందేమో లేకపోతే మాడిపోతుందేమో అన్న భయం మాత్రం అస్సలు అవసరం లేదండి. దీంట్లో మీరు పొరపాటును కూడా ఆయిల్ కానీ వాటర్ని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అనేది 100% మనకి కుక్ అయిపోతుంది. చూసారుగా ఏమీ యాడ్ చేయకపోయినా చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో, దీన్ని ఇలాగే తినేయచ్చు అనేంత బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. జనరల్గా చికెన్ ఫ్రై చేయాలంటే పీసెస్ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటారండి. అలా చేయడం మూలంగా మనకు ఆయిల్ ఈ చికెన్కి తప్ప ఇక దేనికి పనికిరాదు. మళ్ళీ చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ ఆయిల్ని మనం యూజ్ చేయలేము. అలానే వాటర్ వేసి ముక్కల్ని ఉడకబెట్టినా అది అంత టేస్ట్గా అనిపించదు. కాబట్టి అందుకే ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి. మీకు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టడమే కాకుండా ముక్కలు కూడా ఇలా పూర్తిగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. నేను ఈ ప్యాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశానండి. మనం చేసే చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైస్ కంటే ఈ చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలకి మొత్తం మసాలా పట్టి తినేటప్పుడు చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయల సన్నటి తరుగుని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదండి. 1 పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేగేదాకా వేయించుకోండి. అంటే ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వీటిని వేయించుకోండి. ఒక్కసారి కనుక నేను చూపించినట్టు మీరు చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. ఇంకా మీరు ఎప్పుడు చేసుకున్నా ఖచ్చితంగా ఇలాగే చేసుకుని తీరుతారు. మీరు తయారు చేసిన చికెన్ ఫ్రై పిక్ని నాకు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే 100% కుక్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి చికెన్ ముందే పూర్తిగా కుక్ అయిపోయింది కాబట్టి ఇందులో వేసి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ ఆయిల్ చికెన్కి పట్టేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది.
ఈ చికెన్ ఫ్రైడ్ కనుక పప్పు చారన్నంలో తింటే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బా ఇది చెప్పక్కర్లేదనుకోండి. నేను ఇంతగా చెప్తున్నానని కాదు కానీ మీరు మాత్రం ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, ఇక మీకే అర్థమవుతుంది నేను మీకు ఇంతగానో ఎందుకు చెప్తున్నానో దీని గురించి. అలాగే ఈ చికెన్ నేను ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్లో ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకోమని చెప్పాను కదా, మీరు మగ్గించుకునేటప్పుడు మూత పెట్టకుండా మగ్గించుకోండి. ఎందుకంటే మూత పెట్టడం వల్ల మూత కింద ఆవిరి వచ్చి ఆ వాటర్ మళ్ళీ ఈ కర్రీలో పడి కొంచెం గ్రేవీలాగా తయారవుతుంది. అందుకే మీరు మూత పెట్టకుండా ఓ 3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. నేను చెప్పినట్టు కనుక మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి అలాగే ఈ ఫ్రైన్ చేశారంటే అస్సలు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఎంతో టేస్టీగా ఈ చికెన్ ఫ్రైన్ చేసేస్తారు. మీరు కారం కనుక తక్కువగా తినేటట్లయితే ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. కానీ నేను ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం ఇంకా మసాలాలని యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను, అంటే నాకు మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది అందుకే మళ్ళీ యాడ్ చేశాను. ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని వేగించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఈ స్పైసీ చికెన్ ఫ్రైని మీరు రైస్లో కానీ సాంబార్లో కానీ తినొచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా స్టార్టర్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను మీకు ముందే చెప్పాను కదా ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అలాగే వాటర్లో కూడా మగ్గించకుండా ఈ విధంగా చికెన్ ఫ్రై చేశారంటే మీకు ఆయిల్ సేవ్ అవుతుంది, ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.